good morning everyone this is srinivas today i would like to explain you about notice one of the minor discourses it will help you to prepare and perform in public examinations for good score question number 29 మార్చి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి పేపర్లో ఉన్న ఒక డిస్కోర్స్ ఇన్ ద రీడింగ్ టెక్స్ట్ ద బ్రేవ్ పోటర్ ద పోటర్ వాజ్ లక్కీ ఎనఫ్ ఇన్ డ్రైవింగ్ ఏవే ద ఎనిమీ ఫ్రమ్ హీస్ కంట్రీ ద ప్లీజ్డ్ కింగ్ డిసైడెడ్ టు Felicitate the porter. Now imagine that you are the king. You have decided to felicitate the porter for his bravery. Draft a notice in this regard addressing the public, date, time, venue, purpose of the program, other details. ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫైవ్ మార్క్స్ ఇది ఒక డిస్కోర్స్ అది మైనర్ డిస్కోర్స్ ఇది ఈ మైనర్ డిస్కోర్స్లో మనం ఏం చేయమన్నాడు అనేది మనం దీన్ని గమనించాలి ఇది మొత్తం చూస్తే మనకి ఏం చేయాలనే తెలుస్తుంది ఇక్కడ చూడండి అండర్లైన్ చేసి ఇచ్చాడు ఒక నోటీస్ ప్రిపేర్ చేయమని ఇచ్చాడు మనం ఏం చేయాలి ఒక ప్రతి దాన్ని మొత్తం క్లియర్గా చదివి దీని గురించి దా తెలుసుకొని ఒక నోటీస్ని మైండ్లో ప్రిపేర్ చేసుకొని ఎగ్జామినేషన్లో రాయాలి చూద్దాం ఇప్పుడు ఇంద రీడింగ్ టెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రీడింగ్ అనమాట ఇది దాంట్లో బ్రేవ్ పాటర్ అనే లెసన్ ద బ్రేవ్ పాటర్ అనే లెసన్ నుంచి అడుగుతున్నారు ద పాటర్ వాజ్ లక్కీ ఎనఫ్ ఇన్ డ్రైవింగ్ ఏవే ద ఎనిమీ ఫ్రమ్ హిస్ కంట్రీ పోటరు చాలా లక్కీ ఎందుకంటే ఎనిమీస్ని డ్రైవింగ్ ఇవే పారద్రోలేడు అనమాట ఈ తన కంట్రీ నుంచి పారద్రోలేడు ద ప్లీజ్డ్ కింగ్ డిసైడెడ్ టు ఫెలిసిటేట్ ద పోటర్ దానికి మెచ్చుకున్నటువంటి కింగ్ ఆ కింగ్ ఈ బ్రేవ్ పోటర్ని ఫెలిసిటేట్ చేయాలనుకుంటున్నాడు అంటే సన్మానించదలుచుకున్నాడు అనమాట బ్రేవ్ పోటర్ని ఫెలిసిటేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు ఆ కింగ్ నవ్ ఇమాజిన్ దట్ యు ఆర్ ద కింగ్ ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి ఊహించుకోవాలి ఏమని యు ఆర్ ద కింగ్ యు ఆర్ ద కింగ్ నువ్వు కింగ్ అని ఊహించుకోవాలి యు హ్యావ్ డిసైడెడ్ టు ఫెలిసిటేట్ ద పోటర్ ఫర్ హిజ్ బ్రేవరీ మన పోటర్ని సన్మానించాలి ఫెలిసిటేట్ చేయాలి నువ్వు డిసైడ్ చేసుకోవాలి నువ్వు ఇప్పుడు ఆయన్ని ఫెలిసిటేట్ చేయడం కోసం నువ్వు రెడీ కావాలి నువ్వే కింగ్ కాబట్టి పోటర్ని సన్మానించాలి ఇప్పుడు ఏం చేయాలి సన్మానించాలంటే ముందే మనం డ్రాఫ్ట్ ఏ నోటీస్ ఇన్ దిస్ రిగార్డ్ అడ్రస్సింగ్ ద పబ్లిక్ పబ్లిక్ని ఉద్దేశించి పబ్లిక్ అంటే ప్రజలు ప్రజలను ఉద్దేశించి ఒక నోటీస్ తయారు చేయాలి ప్రజల్ని రండి నేను ఫెలిసిటేట్ చేస్తున్నాను బ్రేవ్ పోటర్కి మీరు రండి అని ఒక నోటీస్ తయారు చేసి పంపించాలన్నమాట ఆ నోటీస్ నువ్వు తయారు చేయాలి నువ్వు కింగ్ కాబట్టి నువ్వు తయారు చేయాలి దీంట్లో ఏమేమి ఉండాలి అంటే డేట్ టైం ఉండాలి వెన్యూ ఎక్కడ జరుగుతుంది అనేది ఉండాలి పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది అనే విషయం ఉండాలి అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అలాగే ఇతర వివరాలు కూడా ఈ ప్రోగ్రాంలో ఉండేటటువంటి ఇతర వివరాలు కూడా మనం రాయాలి నోటీస్లో కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఒక రఫ్గా ఒక ఐడియా తీసుకొని ఐడియా తెచ్చుకొని రఫ్గా ప్రిపేర్ చేసుకొని తర్వాత మెయిన్గా ఈ నోటీస్ని ప్రిపేర్ చేద్దాం మనం రఫ్గా చేయటం కోసం మీరు రఫ్ కోసం యాన్యువల్ ఎగ్జామ్లో ఒక ఎడిషనల్ షీట్ తీసుకొని దాని మీద పైన రఫ్ అని రాసేసి ఈ రఫ్ వర్క్ మొత్తం చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పే అదే పేపర్ని మళ్ళీ కట్టేసి రావాలన్నమాట ఎడిషనల్ సీటు ఎన్ని ఎడిషన్స్ తీసుకున్నా అన్ని ఎడిషన్స్ నెంబర్స్ వేసేసి అక్కడ కట్టేసి ఇచ్చేసేయాలి ఆ పేపర్ని మళ్ళీ రఫ్ వర్క్ చేసుకున్నాం కదా అని ఆ పేపర్ ఇంటికి తెచ్చుకోకూడదు ప్రతిదీ కౌంట్లో ఉంటుందన్నమాట ఇక్కడ రఫ్ అని రాశాను కదా ఇవి అందరిగా మీరు యాన్యువల్ ఎగ్జామ్లో రఫ్ అని రాసేసి రఫ్ వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఈ రఫ్ వర్క్ రఫ్ అని రాస్తే దీని దీన్ని వాల్యూషన్ చేయరు మనకు అవసరం లేదు కాబట్టి మనం రఫ్ వర్క్ చేసి చేశామని వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ పెరుగుతుంది అనమాట ఈ రఫ్ వర్క్లో ఏం చేద్దాం మనం నోటీస్ రాసేటప్పుడు ఫస్ట్ యాక్చువల్గా రూల్ ప్రకారం మన స్కూల్ నోటీస్ అయితే స్కూల్ నేమ్ రాస్తాం పైన రాస్తాం కానీ ఇక్కడ కింగ్డమ్ కదా ఒక రాజ్యం ఆ రాజ్యం పేరు కూడా ఇక్కడ నోటీసులో ఇవ్వలేదు నోటీసులో ఎక్కడ కూడా ఈ రాజ్యం పేరు ఇవ్వలేదు కాబట్టి ఆ రాజ్యాన్ని మనం ఒక దాన్ని ఏదైనా ఒక దాన్ని సృష్టించుకొని ఆ రాజ్యం పేరు మనం రఫ్లో రాసుకుంటే తర్వాత నోటీస్లో రాయొచ్చు అనమాట కాకతీయ కింగ్డమ్ నేను పెట్టాను మీరు కావాలంటే మీరు వేరేది కూడా పెట్టుకోవచ్చు కాకతీయ కింగ్డమ్ అని పెట్టాను కాకతీయ నెక్స్ట్ మన నోటీస్ ఒకటి పెట్టాలి నోటీస్ ఎన్ఓటిఐసిఈ నోటీస్ అని క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవాలి ఇట్లా నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టాలన్నమాట ఒక హెడ్డింగ్ ఫిల్ స్టేషన్ టు బ్రేవ్ పాటర్ అని హెడ్డింగ్ పెట్టుకుంటే సరిపోద్ది మనకి నోటీసులోనే ఉంది కదా ఇక్కడ ఫిల్ సిటే అని అన్నారు కాబట్టి ఫిల్ స్టేషన్ టు బ్రేవ్ పాటర్ అని ఫిల్ స్టేషన్ టు ద పోటర్ అని పెట్టచ్చు ఇది హెడ్డింగ్ సరిపోద్ది ఫిల్ స్టేషన్ ద పోటార్ అనేసి అట్లా పెట్టుకోవచ్చు మనం ఓకే ఇక అయితే పక్క డేట్ వేసుకోవాలి డేట్ ఇది వర్క్ కాబట్టి మంచిగా రఫ్ వర్క్లో కూడా నీట్గా చేసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇవాళ ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై వేసేసారు అంతే ఇక నెక్స్ట్ దిస్ ఈజ్ ఇట్లా రఫ్గా చేసుకోవాలి దిస్ ఈజ్ ఇన్ఫామ్ యూ this is to inform you that ఫిల్ స్టేషన్ ప్రోగ్రామ్ విల్ conducted కండక్టెడ్ ఫర్ ద బ్రావరీ ఆఫ్ ద bravery బ్రావరీ ఆఫ్ ద ee ఈ విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి క్వశ్చన్ పేపర్లో డేట్ ఇచ్చాడు టైం డేట్ ఇవ్వాలి మనం టైం ఇవ్వాలి వెన్యూ ఇవ్వాలి తర్వాత పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఇచ్చేసి వచ్చేసింది పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటి కండక్టింగ్ బ్రేవరీ అంటే అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అనేది విషయం గురించి రాయచ్చు అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కూడా మనం రాయాలి ముందు డే టు టైం వెన్యూ వేసేసిన తర్వాత మీకు తయారు డేట్ వచ్చేసి ముప్పై ఐదు రెండు వేల ఇరవై అని వేసేసా టైం అమ్మ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పిఎం అని పెట్టా వెన్యూ చేసి కింగ్స్ ప్యాలెస్ కింగ్ యొక్క ప్యాలెస్లో జరుగుతుందని కాకతీయ కింగ్డమ్ మీరు కింగ్స్ ప్యాలెస్ అని రాయచ్చు లేకపోతే ఆడిటోరియం పబ్లిక్ ఆడిటోరియం అని రాసేసేయచ్చు అంటే ప్రజలందరూ రావాలి కాబట్టి ఆడిటోరియం లేకపోతే ప్లే గ్రౌండ్ అని రాసుకోవచ్చు ఇలా ప్లే గ్రౌండ్ అని రాసుకోవచ్చు ఇది తీసేసి ఇదొద్దు అనుకుంటే అంటే ప్యాలెస్ అంటే అందు ప్యాలెస్లో ప్రజలందరూ రారు కాబట్టి ప్లే గ్రౌండ్ అని రాసుకుంటే ఇంకా మంచిది అలాగే అది ఎక్కడుంది కాకతీయ కింగ్డమ్లో ఉన్నటువంటి ఆ ప్లేస్లో వీళ్ళు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారనమాట అర్థం పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనగా ద పోటర్ డ్రోవ్ అవే ద ఎనిమీ ఫ్రమ్ అవర్ కంట్రీ సో వీ హ్యావ్ టు ఫిల్ స్టేట్ హిమ్ అని రాశాను మీరు ఇట్లనే రాయసరం లేదు రాయసరం లేదు వేరే ఏదైనా మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు తర్వాత నోట్ అని ఒక నోట్ లేకుంటే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్ చేయాలనుకుంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ విల్ బీ కండక్టెడ్ అండ్ రాసేసి ఆల్ ఆర్ వెల్కమ్ అని రాసుకోవచ్చు నెక్స్ట్ ద కింగ్ కాకపోతే కింగ్డమ్ అనేసి రాసేసి ఫైనల్గా ఇలా బోర్డర్ని బోర్డర్ని ఎలా కొట్టాలన్నమాట దాన్ని నీట్గా నీట్గా మీరు అలా బోర్డర్ కొట్టుకుంటే మీకు మార్క్స్ వచ్చేస్తాయి అయితే ఇది రఫ్ వర్క్ కాబట్టి నేను ఫెయిర్గా రాసేసి చూపిస్తాను మీకు ఫెయిర్గా ఒకటి రాసి మీకు చూపిస్తాను ఆ విధంగా మీరు నోటీస్ రాసుకోవచ్చు ఇది ఒక మోడల్ మాత్రమే మీకు నచ్చిన విధంగా కూడా రాసుకోవచ్చు మొట్టమొదటి మాత్రం మనకి ఆ కింగ్డమ్ పేరు కానీ స్కూల్ అయితే స్కూల్ పేరు కానీ రాయాలి తర్వాత నోటీస్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇట్లా ఉండాలన్నమాట ఆ తర్వాత ఆ హెడ్డింగ్ ఇట్లా హెడ్డింగ్ ఏదైనా ఒక హెడ్డింగ్ పెట్టాలి ఫెల్ స్టేషన్ టు బ్రేవ్ పోర్టర్ అని హెడ్డింగ్ పెట్టాం కదా నెక్స్ట్ డేట్ వేసేయాలి ఈ డేట్ని మనం కింద కూడా వేసుకోవచ్చు లేకపోతే ఈ నోటీస్ అనే దగ్గర ఇక్కడ 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 పెట్టుకుంటే ఇక్కడ బెటర్ ఇక్కడ ఇక్కడ నోటీస్ పక్కన రాసేసుకుంటే డేట్ వేసుకుంటే సరిపోద్ది దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ యూ దట్ ఫెస్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద బ్రేవ బ్రేవరీ ఆఫ్ ద పోటర్ ఇట్లా ఈ విధంగా మనం రాసేద్దాం పెయిర్గా రాస్తా రాసి దాని గురించి మళ్ళీ చర్చించుకుందాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఉంది కాబట్టి మన నోటీస్లో కూడా ట్వంటీ నైన్ నెంబర్ వేసేసుకోవాలి ఇక్కడ ట్వంటీ నైన్ నెంబర్ వేసుకొని ఒక చిన్న డాట్ పెట్టుకుంటే చాలు మార్జిన్లు కొట్టేసి ఈ మార్జిన్ మొత్తం మంచిగా నీట్గా కొట్టుకోండి పెద్దగా కొట్టాలి ఇటీవగా కూడా బాగా పెద్దగా కొట్టాలి తర్వాత ఇప్పుడు నేను రాశా చూడండి కింగ్డమ్ నేమ్ కాకతీయ కింగ్డమ్ కాకతీయ రాజ్యం అని సామ్రాజ్యం అని అర్థం నోటీస్ క్యాపిటల్ లెటర్స్లో ఎన్ఓటిఐసిఈ నోటీస్ ఈ స్పెల్లింగ్ మనకి క్వశ్చన్ పేపర్లో కూడా ఉంటుంది తప్పులు రాయకండి క్వశ్చన్ పేపర్లో చూడండి ఇక్కడ నోటీస్ ఉంది కదా కాబట్టి ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉంది మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి వస్తుంది డేట్ మనం ఈ రోజు డేట్ ఏ రోజు అవుతుందో ఆ రోజు డేట్ వేసేయటమే డేట్ అని పెట్టేసేసేటం నెక్స్ట్ ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి ఫెల్ స్టేషన్ టు ద బ్రేవ్ పోర్టర్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇట్లా ఒక అండర్లైన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఈ హెడ్డింగ్ని ఇంకా క్యాపిటల్ లెటర్స్లో కూడా రాయొచ్చు ఒక అందమైన అక్షరాలతో రాయటమే డిజైన్ చేయటం కాదు అక్షరాలే అందంగా ఉండాలి మనం రాసే ప్రతి అక్షరం అర్థం కావాలి ఎగ్జామినర్కి చక్కగా అర్థమైతేనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ నేను మీకు తెలియపరుస్తున్న తెలియబరుస్తున్నది ఏమనగా అని ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ విల్ బీ కండక్టెడ్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది ఫర్ ద బ్రేవరీ ఆఫ్ ద పోటర్ ఓటర్ యొక్క ధైర్య సాహసాలకు కండక్ట్ చేయబడుతుంది ఈ డ్రోవ్ ద ఎనిమి ఫ్రమ్ అవర్ కంట్రీ ఈ డ్రోవ్ ద ఎనిమి ఫ్రమ్ అవర్ కంట్రీ శత్రువులని మన దేశం నుంచి అతను పారద్రోలాడు అని రాసేసి ఎక్కడ జరుగుతుంది అనే విషయం రాస్తాను డేట్ ముప్పై మే రెండు వేల ఇరవై టైము నాలుగు ముప్పై పిఎం వెన్యూ ప్లే గ్రౌండ్ నియర్ ద ప్యాలెస్ ప్యాలెస్ దగ్గర ఉన్న ప్లే ప్లే గ్రౌండ్ అది కూడా కాకతీయ కింగ్డమ్లో కాకతీయ రాజ్యంలో ఉన్నటువంటి ప్యాలెస్ దగ్గర ఉన్న కింగ్డమ్ ప్లేస్ అనమాట ఇవన్నీ మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇవ్వలే ఓన్లీ డే టు టైమ్ వెన్యూ రాయమన్నాడు కానీ మిగతా అన్ని మనం ఓన్గా డిసైడ్ చేసుకోవాల్సిందే ఓన్గా డిసైడ్ చేసుకొని రాసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్గా ఒక నోట్ లాగా రాశాను కల్చరర్ ప్రోగ్రామ్ విల్ బీ కల్చరర్ ప్రోగ్రామ్స్ విల్ బీ హెల్డ్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతవి అని ఆల్ ద పీపుల్ షుడ్ బి అట్ పార్టిసిపేటెడ్ అందరూ పాల్గొనండి అందరూ పాల్గొనాలి అందరూ ప్రజలందరూ పాల్గొనాలి నెక్స్ట్ ఇక్కడ ద కింగ్ అని రాశాను అంతేగాని మీ పేరు రాయకూడదు ఇక్కడ ఎందుకంటే నువ్వు కింగ్ అనుకోవాలి కాబట్టి ద కింగ్ అని రాయాలి ఒకవేళ ఆ కింగ్ పేరు ఏమన్నా ఉంటే రాయాలి కానీ పేరే మిమ్మల్ కాబట్టి ద కింగ్ అని రాస్తే చాలా బెటర్ నెక్స్ట్ కాకతీయ కింగ్డమ్ ఆ కింగ్డమ్ పేరు రాసేస్తే అయిపోద్ది లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు విషయం ఏంటంటే చెప్పేది ఏంటంటే ఈ నోటీస్ అనేది ఒక్క పేజీలోనే రాయాలి సగం నోటీసుము ఒక పేజీలో ఇంకో సగం ఇంకో పేజీలో రాయకూడదు అట్లా రాస్తే మార్క్స్ వేయరు అలాగే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ చుట్టూ బోర్డర్ కొట్టారు చూసారా మీరు కొత్తగా బోర్డర్ ఇట్లా బాక్స్ లాగా కొట్టారు చూసారా ఈ బోర్డరు మీరు కొట్టాలి దీనికి కూడా మార్క్స్ ఉంటాయి మైనార్ స్కోర్స్ కోర్స్ కాబట్టి దీనికి కూడా మార్క్స్ ఉంటాయి అనమాట ఈ మైనర్ డిస్కోర్స్ని ఇలా ఈ విధంగా సక్సెస్ఫుల్గా మీరు రాయండి ఈ ఆ ఫైవ్ మార్క్సే కాబట్టి ఎన్నో ఎక్కువ విషయాలు రాయక్కర్లేదు దీంట్లో మెయిన్ మెయిన్ అంశాలు వస్తే చాలు ఫైవ్ మార్క్సే కాబట్టి అన్ని విషయాలు అవసరం లేదు ఒక్కసారి మళ్ళీ చూడండి ఓకే ఈరోజు మీకు నోటీస్ బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఉంటాను మరి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్